టిఆర్ఎస్ నుంచి మీరు ఒకవేళ పోటీ చేయాలనుకుంటే అంటే మీరు అసలు మీకే ఇస్తారా? లేదు, నేను సచ్చిన బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలో నేను వెళ్ళను. నేను ఒక హిందూవాదిని, హిందూ రాష్ట్రం చేయాలి నా లక్ష్యం. బీజేపీలో ఉంటాను, లేకపోతే రాజకీయం కొన్ని సంవత్సరాలు ఇచ్చి హిందూ రాష్ట్రం గురించి పనిచేసుకుంటాను. అంత తొందరగానే అవుతుంది. ఆల్రెడీ కేంద్రం నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆల్ బీజేపీ అధికారులు నా ఇమ్మడి ఉన్నారు. అంత తొందరగానే అయిపోతుంది. లేలే, నేను ఇప్పుడే చెప్పినా మీకు, నేను ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీ కానీ అసలు నేను పోటీ కూడా చేయను. కావాలంటే కొన్ని సంవత్సరాలు రాజకీయంని పక్క పెట్టి నా భారతదేశం హిందూ రాష్ట్రం కావాలి, ఆ లక్ష్యం పైన నేను ముందుకెళ్తాను. చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. స్టేట్ కమిటీ కానీ సెంటర్ కమిటీ కానీ అందరు నా ఇమ్మడి ఉన్నారు. సరిగైన సమయం గురించి వాళ్ళు చూస్తున్నారు. సరిగైన సమయం వస్తుంది, మళ్ళీ ఒకసారి మీ ఎంబడి నేను ఉంటా, మళ్ళీ ఒకసారి టికెట్ కూడా తీసుకుంటా, మళ్ళీ ఒకసారి గెలిచి కూడా చూపెట్టా. లేదు, ఫస్ట్ గోశామిల్ నియోజకవర్గం నుంచే కొట్లాడతా, ఎమ్మెల్యేగా నేను కొట్లాడతా.